ముందుగా pan పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి అలానే పాలని వేసుకోవాలి పాలల్లో కాల్షియం ఉంటుంది అలానే ప్రోటీన్ ఉంటుంది సో పాలు వేసుకుంటున్నాం కొద్దిసేపు మగ్గనివ్వాలి ఈ లోపు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో క్యారెట్ తురుము సో క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది సో ఐ హెల్త్ కి బాగా ఉపయోగపడుతుంది కంటి చూపు మెరుగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది అలానే ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది సో క్యారెట్ తురుముని వేసుకుందాం సో ఈ క్యారెట్ తురుము కూడా బాయిల్ చేసి మనం వేసుకుంటున్నాము అలానే నట్స్ సో నట్స్ కూడా వేసుకుంటున్నాం सो नट्स मिनरल्स उंटाई अलाने फाइबर कूडा उंटुंदी सो जीडिपप्पु वेसुकुन्नाम कदा इप्पुडु बादाम पप्पुनि कूडा वेसुकुंदाम सो जीडिपप्पुनि अलाने बादामनि कूडा बॉयल चेसि वेसुकुंटुन्नामु इप्पुडु मूत पेट्टुकोनि मिक्सी पट्टुकुंदाम ओके मिक्सी पट्टुकुन्नाम कदा इप्पुडु ई मिश्रमान्नि पैन लो वेसुकुंदाम ओके सो ई मिश्रमं वेसुकुन्न तर्वात ओकसारि कलुपुकुंदाम इप्पुडु కొద్దిగా బ్రౌన్ షుగర్ ని యాడ్ చేసుకుందాం అలానే యాలకుల పొడి ఇప్పుడు జాజికాయని తురుముకొని వేసుకోవాలి ओके क्यारेट मिल्क रेडी अयिपोयिंदी इप्पुडु स्टव आफ चेसुकोनि सर्विंग ग्लास लो सर्व चेसुकुंदाम ఇవాల్టి మన సెకండ్ రెసిపీ క్యారెట్ మిల్క్ రెడీ క్యారెట్ మిల్క్ తయారు చేసుకునే విధానం క్యారెట్ ఒకటి జీడిపప్పు కొద్దిగా బాదం కొద్దిగా పాలు ఒక కప్పు బ్రౌన్ షుగర్ 2 టీ స్పూన్లు జాజికాయ పొడి 1 టీ స్పూన్ యాలకుల పొడి 1 టీ స్పూన్ క్యారెట్ మిల్క్ తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ లో పాలు పోసి వేడి చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ లో ఉడికించిన క్యారెట్ తురుము ఉడికించిన జీడిపప్పు ఉడికించిన బాదం వేసి మిక్సీ పట్టి ఈ మిశ్రమాన్ని పాలల్లో వేసి ఉడికించి పై నుంచి బ్రౌన్ షుగర్ యాలకుల పొడి జాజికాయను తురుముకొని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ మిల్క్ రెడీ